ఓకే కృష్ణ గారు సుమారుగా మధ్యరాత్రి అన్కాన్షియస్ స్టేట్ లో మా ఎమర్జెన్సీ రూమ్ కు వచ్చారు అనే కార్డియక్ అరెస్ట్ తో వచ్చారు ఆ కార్డియక్ అరెస్ట్ తో వచ్చినప్పటికీ సిపిఆర్ చేశారు సిపిఆర్ 20 మినిట్స్ లో మళ్ళీ ఆయనను కార్డియక్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఇంటెన్సివ్ కేర్ లో అడ్మిట్ చేశాము ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ లో కొద్దిగా స్టేబుల్ గా ఉన్నాడు డాక్టర్స్ అందరూ కూడా నా కుడి ప్రక్కన కార్డియాలజిస్ట్ డాక్టర్ మిరాజరావు మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్ ఇంకా వేరే డాక్టర్లందరూ కూడా ఆయనను ఫాలో చేస్తున్నాము సో ప్రస్తుతానికి ఈ అవుట్కమ్ ఏందో అని మనం చెప్పలేము సో ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఏం వేయాలను అంతా కూడా ఇస్తున్నాము ఆ టెస్ట్ అన్ని కూడా చేస్తున్నాము సో నెక్స్ట్ 24 అవర్స్లో మనకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేసి మనకు తెలుస్తుందండి ఈ స్థితిలో ఇంటెన్సివ్ కేర్ ఉన్న వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనో ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సో ముఖ్యంగా కొంతమందికి యాంటీబయాటిక్స్ అక్కడ ఉంటుంది కొంతమందికి బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ చేయడానికి మందులు అక్కడ ఉంటాయి ఓకే కొంతమందికి డయాలిసిస్ అని అక్కడ ఉంటుంది సో కొంతమందికి వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు యూనో దాని మేనేజ్మెంట్ యూనో అక్కడ ఉంటుంది సో ఈ క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పటికీ కాంటినెంటల్ హాస్పిటల్స్లో అందరూ డాక్టర్స్ కలిసి కాన్ఫరెన్స్ చేసుకొని ఆయనకు బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము అందజేస్తున్నాం రాత్రి మధ్యరాత్రి సమ్వేర్ అరౌండ్ 2 గంటలకు తీసుకొచ్చారు మధ్యరాత్రి రాగానే బ్రహ్మాండంగా మరి ఎమర్జెన్సీ రూమ్ లో డాక్టర్స్ ఇమీడియట్ గా ఏమి టైం వేస్ట్ చేయకుండా కార్డియక్ అరెస్ట్ నుంచి ఆయన బయటకు తీసుకొచ్చారు 20 మినిట్స్ ఆఫ్ సిపిఆర్ చేశారు చేసేసి ఇమీడియట్లీ ఆయన ఐసీకి పంపించారు కార్డియాలజిస్ట్ అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఆయన స్టెబిలైజ్ చేశారు సో ముందుకు ఏమవుతుందో నెక్స్ట్ 24 అవర్స్ 48 అవర్స్ మనం ఏం చెప్పలేము మీ అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి స్థితిలో యూనో క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పటికీ యూనో ఎవ్రీ అవర్ మ్యాటర్స్ సో కొద్దిగా డాక్టర్స్ కొద్దిగా పని చేయనివ్వండి వాళ్ళ ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వండి మళ్ళీ రేపు మీకు అప్డేట్ చేస్తాం ఇప్పుడు పేషెంట్కు కార్డియక్ అరెస్ట్ వచ్చినప్పటికీ యూనో యా కార్డియక్ అరెస్ట్ ఉన్నప్పటికీ ఎన్నో యూనో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఐ థింక్ పేషెంట్ ప్రైవసీ చూస్తూ ఇప్పుడు ఈ ఫోరంలో అన్ని మేము చెప్పలేము సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు అందజేయాల్సిన విషయం ఏంటంటే ఆయన క్రిటికల్ స్టేట్లో ఉన్నాడు ఏం చేయాలనో అన్నీ సమకూర్చుకొని ఆయనకు సేవ అందిస్తారు వెంటిలేటర్లో ఉన్నాడు ఎస్ ఈజ్ ఆన్ వెంటిలేటర్ ఓకే నెక్స్ట్ హెల్త్ బులెటిన్ ఒక 24 అవర్స్ ఇవ్వండి రేపు ఇదే టైంకు ఓకే ఇదే టైంకు మనం ఇస్తాం లేకుంటే ఆయన కండిషన్లో బాగా మార్పు వస్తే ఓకే దర్ ఇస్ అట్ ఎనార్మస్ చేంజ్ వచ్చినప్పటికీ అప్పుడు ఏదైనా విషయం అందజేయాలి ఉంటుంది విల్ ఇన్ఫార్మ్ యూ విల్ డూ ఇట్ మచ్ ఎర్లియర్ దాన్ 24 అవర్స్ కృష్ణ గారు మా హాస్పిటల్ సుమారుగా 9 ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాడు వాళ్ళకు మా హాస్పిటల్ అంటే చాలా నమ్మకమే కాకుండా ఇక్కడ డాక్టర్స్ అందరూ వారికి నచ్చారు కనుక వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కాంటినెంటల్ హాస్పిటల్నే వాళ్ళ చికిత్స జరుగుతున్నది సో అందుకరికే వాళ్ళకి హాస్పిటల్ పరిచయము మా డాక్టర్స్ అందరూ కూడా పరిచయము సో ఆయన ఈ మధ్యలో చూడలేదు ఈ మధ్యలో వెంటిలేటర్ మీద పెట్టినప్పటికి ఎవరు స్కూల్లో ఉంటుంది కదా వాళ్ళని సెడేట్ చేస్తాం ఆయనకి ఏమి నొప్పి లేకుండా ఏం లేకుండా ఒక పేషెంట్ కు కార్డియక్ అరెస్ట్ వచ్చినప్పటికీ దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి ఒకటి హార్ట్ అటాక్ అంటాము దాంతోపాటు మన గుండె కొట్టుకునేది హార్ట్ రిధమ్ అంటాము ఆ హార్ట్ రిధమ్ సరిగ్గా లేకపోతుంది మూడోది ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు కూడా హార్ట్ మీద యూనో ఎఫెక్ట్ అయ్యి దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్కు వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఎన్నో డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి
మనం కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటికి తీసుకొచ్చాము. స్టేబుల్ గా ఉన్నాడు. ఇప్పుడు ముందు ముందు పోయొచ్చి ప్రతి గంట ఏమవుతుందో అనేసి మనకు తెలియదు. సో బట్ ఇట్స్ ఈజ్ ఇన్ ఎ సీరియస్ కండిషన్, క్రిటికల్ కండిషన్.